ఉద్యోగాల చేస్తున్నారు హమాలీ పనికి వెళ్తున్నారు లేకపోతే పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు లేకపోతే డ్రైవర్లుగా పనిచేస్తున్నారు ఆడపిల్లలు అయితే మళ్ళీ పత్తి పీకడానికి పోతున్నారు లేకపోతే మిర్చి ఏరడానికి పోతున్నారు మరి ఎందుకు చదువుకున్నట్టు ఎందుకు చదివించినట్టు అంటే మన బిడ్డలేమో హమాలీ పని చేసుకోవాలి చేపలు పట్టుకోవాలి కళ్ళు గీసుకోవాలి కేసీఆర్ గారి బిడ్డలు మాత్రం రాజ్యాలు ఏలాలి ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది మంచోడు అంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడట ఒకడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశాడు కేసీఆర్ గారు అందరికీ టోపీ పెట్టాడు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ వచ్చి మళ్ళీ దొంగ వాగ్దానాలు ఇస్తాడు ఈసారి దళిత బంధు అంటున్నాడు బీసీ బంధు ఇస్తానంటాడు ఎస్టీ బంధువు కూడా ఇస్తానంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు ఏమ్మా నమ్ముతారా ఇప్పటికే రెండుసార్లు మోసపోయాము కేసీఆర్ గారి చేతులు కేసీఆర్ గారు ఏం చేసినా ఓట్ల కోసమే చేస్తాడు ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న ఎలక్షన్లు అయిపోతే బోడిగుండే